శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు ఏపీ హోంమంత్రి అనిత. సీఎం అయినా డిప్యూటీ సీఎం అంతా కలిసి ఒకే మాటలపై ఉన్నామన్నారు. పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. తిరుపతి ఘటనపై ఇంకా పోలీసుల విచారణ జరుగుతూ ఉండగానే రాజకీయ పరామర్శలు మొదలుపెట్టారని తప్పుబట్టారు. సవాలపై రాబందుల్లా వాలిపోయి రాజకీయాలు చేస్తున్నారని, అలా తప్పుడు ప్రచారాలు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి. మీడియా కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవిఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా ఒకే మాట మీద ఉన్నాం. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే పరిస్థితి లేదు. పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తాం, పోలీసుల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, అట్ ద సేమ్ టైం టెక్నాలజీని బేస్ చేసుకుని పోలీసుల్ని ఇంకొంచెం స్ట్రెంగ్థన్ చేసి లా అండ్ ఆర్డర్లు ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సవాల్ దగ్గర రాబందుల్లో వాలిపోతాం. సో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏమి దొరుకుతుందా, దొరకకూడదు, దొరికేటట్టు వీళ్ళు క్రియేట్ చేసుకుని మరి ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి రాతాంతం చేసి ప్రజలను భయభ్రాంతులకు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళ మీద కూడా, తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ మీద